ఆర్జీవీ ఇది పేరు కాదండి, ఒక బ్రాండ్. ఇప్పుడు ఆయన మాట్లాడతారు. ఫస్ట్ హలో 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 వచ్చిన చెప్పాలి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒకటి, నేను ఎక్కడో డాన్స్ చేశానని. ఇప్పుడు అది జానర్ వేరు, ఓకే. ఈ జానర్ యాక్షన్ ఫిల్మ్. ఇప్పుడు యాక్షన్ సో ఇక్కడ చెప్పానండి, ఇక్కడ నేను ఫైటింగ్ చూపించానంటే శివా నన్ను పిచ్చి కొట్టుడు కొడతాడు. అందుకని ఆ భయంతో నేను జస్ట్ చిన్న మాటలు మాట్లాడతాను. అందుకని ఎందుకు చేయట్లేదు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ శివా, ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ యూ బీటింగ్ మీ ఇఫ్ ఐ షో యూ ఫైటింగ్. ఓకే, కమింగ్ టు దిస్, స్టాలిన్ అనే వర్డ్ నాకు చాలా ఫేవరెట్ లీడర్. స్టాలిన్ అనే హిస్టారికల్గా నేను చెప్పేది రష్యన్ డిక్టేటర్, అండ్ ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ స్టడీ ఆఫ్ హిమ్. దాని తర్వాత నేను ఒక అఫ్కోర్స్ చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారి స్టాలిన్ అఫ్కోర్స్, దాని తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టాలిన్ అనే మాట ఇప్పుడు వింటున్నాను. అండ్ జీవా సింగ్ టైలర్, ఐ థింక్ యు ఆర్ లుకింగ్ లైక్ ఎ యంగ్ ఫెరోషియస్ స్టాలిన్ అండ్ ఐమ్ షూర్ ద ఫిలిం ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్. అండ్ దెన్ నవదీప్, ఇందాక నువ్వు కమర్షియల్ విలన్ కమర్షియల్ విలన్ అంటున్నావు, అదేంటో నాకు అర్థం కాదు. ఆర్ట్ విలన్ ఉంటాడా? నేను ఎప్పుడు చూడలేదు. బట్ ఐ థింక్ యూఆర్ లుకింగ్ టెరిఫిక్ అండ్ యాజ్ ఎ విలన్. అప్పుడు విలన్, నాకు పర్సనల్గా విలన్ అంటే ఎక్కువ ఇష్టం. అందుకని నాకు రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, మడ్రల్ మెన్ సినిమా చేస్తాను. సో నాకు హీరోల కన్నా నువ్వంటే నాకు ఎక్కువ ఇష్టం. యాస్, అండ్ ద సూపర్ ప్రిటీ రియాజ్ సుమన్, జస్ట్ రియలీ నైస్ టు సీ వన్ అండ్ సెట్ యువర్ థింగ్. అండ్ డైరెక్టర్ రత్న శివ. సో నాకు అంటే శివ టైటిల్ ఈజ్ బేసిక్లీ మై ఫస్ట్ ఫిలిం. సో ఐ థింక్ అండ్ ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ దట్ యువర్ ఫిలిం, అండ్ ఐ రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, తర్వాత జీవిత గారు నా గురించి కొంచెం చాలా అబద్ధాలు చెప్పారు. నేను మంచివాడిని అది అని మీరు అది సీరియస్గా తీసుకోవద్దు. అసలు ఆవిడ నా గురించి ఏమనుకుంటుందో మన ఇద్దరం తర్వాత మాట్లాడుకో, స్టేజ్ దిగాక నేను మాట్లాడతాను దాని గురించి. అని ఇఫ్ అఫ్కోర్స్ ఇప్పుడు అంజన్ గారి మీద నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయన ఎప్పుడు నిజాలే మాట్లాడతారు, ఎప్పుడు అబద్ధాలు మాట్లాడరు. అది అది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ నట్టి కుమారు, నట్టి క్రాంతి, నట్టి కరుణ అని మూడు పేర్లు చెప్పే బదులు నట్టి ఫ్యామిలీ అని చెప్తే ఐ థింక్ కొంచెం ప్లేస్ స్పేస్ తగ్గుతుంది అండ్ ఒక వర్డ్లో చెప్పచ్చు. సో ఇవాళ నుంచి వాళ్ళని నట్టి ఫ్యామిలీ అనాలని, పిలవాలని, మీడియా కూడా నామకరణం చేయాలని నా చిన్న రిక్వెస్ట్. అండ్ సో ఐ థింక్ ఓవరాల్ వాట్ ఎవర్ ఐ సా ఇన్ ద ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్, ఐ ఫీల్ ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ యాక్షన్ ఫిలిం. అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ వెల్స్ ఇంటర్నేషనల్ అశ్విన్, ఐ కంగ్రాచులేట్ హిమ్. And I wish him also all the best. Thank you. Thank you.